శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. తులారాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పుడే జూన్ మాసంలో 20వ తారీఖు తర్వాత శని ప్రవేశం వృశ్చిక రాశిలో, దానివల్ల కొంతవరకు మళ్ళా తిరిగి ఏళ్ళ శని ప్రభావం కొంచెం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల మళ్ళా కొంత ఆటంకాలు, బలహీనపడము, మనోవేదనకు ఎదురవ్వడము, అప్పటి వరకు అయిపోతుందనుకున్న వ్యవహారం ఆగడము, ఆఖరి నిమిషం వరకు వచ్చి ఆఖరి నిమిషంలో నష్టపోవడము, ఇటువంటి కొన్ని సమస్యలు అనేది తులారాశిలో ఉన్న ప్రత్యేకంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాల వరకు కనిపిస్తుంది. స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకైతే మాత్రం కొంతవరకు లాంగ్ టైమ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో అందులో కొంత బలహీనపడ్డము, వ్యాపారం చేసేవారిలో కానీ ఉద్యోగం చేసేవారిలో ఉద్యోగంలో అధికారుల ద్వారా కొంచెం మనోవేదన పొందడం, వ్యాపారం చేసేవారిలో వ్యాపారం అంతా సవ్యంగా జరుగుతుందో తెలియని పాత నష్టం ఏదో మనకు రావడము, దానివల్ల నష్టపోవడము, విదేశాలలో ఉద్యోగాలు చేసేవారికి అధికారుల ద్వారా కొంచెం ప్రెషర్ తీసుకురావడము, దానివల్ల ఎలా ఎదుర్కోవాలో తెలియక మనోవేదన పొందడము, విదేశాల్లో వ్యాపారం చేసుకుంటున్న వారికి వ్యాపార రీత్యా తెలియకుండానే ఒక నష్టాన్ని జరగడం, ఇదంతా సడన్గా శని యొక్క ప్రవేశం వలన ఇవన్నీ కనబడుతుంటాయి. కొత్త ప్రయత్నాలు చేసేవారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అగ్రిమెంట్ సంతకాలు పెట్టేటప్పుడు కూడా మంచి రోజు మంచి సమయం చూసుకుని పెట్టగలిగితే తులారాశి వారికి బాగుంటుంది. విశాఖ నక్షత్రం 3-2-1 పాదాల వారికి, అంటే 4వ పాదం వృశ్చికంలోకి వస్తుంది కాబట్టి వారికి ఒక్కసారి అలాగా స్మూత్గా వెళ్తుంది, బలహీనపడినట్టుగా అనిపిస్తుంది. ఏదైనప్పటికీ వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమైతే కనబడుతుంది. ఫైనాన్స్ రంగం, ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళకి కొంత నష్టం కనబడే అవకాశం ఉంటుంది. కుటీర పరిశ్రమలలో వ్యవహరిస్తూ డబ్బు సంపాదించే వాళ్ళకి ఆర్థిక బలం బాగానే ఉంటుంది. ఈ రాశి వారు శుక్రుడు అధిపతి ఉన్నాడు, శని రాజ్యోగకారకుడు కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే అటు 7 నాళ్ళ శని ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామి కటాక్షంతో సంకట విమోచన జరిగి రాజమార్గంలో కొంత యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మంగళవారం, శనివారం నాడు ఉదయమే దీపారాధన చేసి స్వామివారి యొక్క కటాక్షాన్ని పొందడానికి ఆయన అష్టోత్తరం చదువుకుని కార్యక్రమాన్ని ఆరంభించగలిగితే ఈ 4 రోజుల్లోని శని యొక్క ప్రభావం అనేది పైన పడకుండా రాజమార్గంలో యోగానికి వెళ్ళే అవకాశం సంపూర్ణంగా చెప్పగలుగుతాం. శుభం వ్యాతు.